ఇప్పటికైనా గుర్తుంచుకొని మనం మాటలు మాట్లాడే ముందు చక్కగా మాట్లాడు. సుప్రీంకోర్టు జడ్జి ఎవరో ఇంతవరకు పదవీ విరమణ జడ్జిలు ఏదో సుప్రీంకోర్టు లేఖ రాశారు. దానికి మాకేం సంబంధం? సోషల్ మీడియాలో ఎవరో ఏదో వస్తారు, మాకేం సంబంధం? సుప్రీంకోర్టులో జడ్జిని తిట్ట మునగాలంట, మరి నువ్వేం బిక్కినావు? నీ మాటలు సుప్రీంకోర్టు తిట్ట మాట్లాడు. Supreme Court has given a wrong judgment. Yes, I am quoting it. Supreme Court definitely has given a wrong judgment, crossing their limits, crossing the Constitution of India. Ekkada undandi rajyangamlo 50% మంది రిజర్వేషన్ ఉందా? మరి నువ్వేం చేస్తావు? మరి కోర్టు కొడతారా అన్నావు సార్ నువ్వు? ఏది ఆర్టీసీ కార్మికులదో ఎవరిదో కోర్టు కొడతారా అంటివి నువ్వు? అంటే ఏది మాట్లాడతాడో ఏం మాట్లాడో ఆయనకే ఇవాళ అర్థం కాని పరిస్థితి. ఇవాళ పథకాల గురించి మాట్లాడితే మేము పథకాలు మాట్లాడితే 24 గంటలు కూడా సరిపోదు. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో ఎందుకు అమలు చేస్తలేవు? ఫసల్ బీమాను ఎందుకు అమలు చేస్తలేవు? తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తలేవు? మూడు వారు ఏం చేసి చేయలేదా? ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపి తెలుగు రాష్ట్రపతి కాపాడుతాను, కనీసం నోరెత్తి మాట్లాడాను, ఒక్క కుటుంబాన్ని కలవలేను. 200 కోట్ల వ్యాక్సిన్ ఇచ్చిన డోసులు నువ్వు కనీసము కరోనా అప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడలేవులతో అని. అప్పుడు కరోనా, ఇప్పుడు మోడీ గారు తెలంగాణకు వస్తే కరోనా వస్తాయి నీకు. కాబట్టి ఇవన్నీ కూడా దేశం గురించి మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దృష్టి మళ్లించే పని చేస్తే ప్రజలు ఎప్పుడు నీ భాగవతులేషన్, నీ డబుల్ గేమ్ పాలిసిన ఎవ్వడు మర్చిపోరు. ఆర్టీసీ ఛార్జీలు పెంచితివి, దాని గురించి మాట్లాడవు. పెట్రోల్ ఛార్జీలు పెంచినామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసినావు, గ్యాస్ ఛార్జీలు వచ్చి బదనాం చేసినావు. ఆర్టీసీ వీళ్ళ పెట్రోల్ ఛార్జీలు తెలంగాణ రాష్ట్రం మినహా ఇతర రాష్ట్రాల్లో ఒక పోలిక చేసుకో. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ ఛార్జ్ ఎంత, డీజిల్ ఛార్జ్ ఎంత, ఇక్కడెంత? కరెంటు ఛార్జీలు 100% పెంచితివి, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచితివి. కనీసం ఆర్టీసీలుగా బెనిఫిట్స్ కూడా ఇస్తలేవా? ఇప్పటికీ అనేక డిపార్ట్మెంట్లు ఇప్పటికీ జీతాలు లేవు. ఆ పోలీసు వాళ్ళకి సాధారణ సరెండర్స్ లేవు. డిఎల్ఏ పోలీసు వాళ్ళకు కూడా కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడవు. ఉద్యోగస్తుల బెనిఫిట్స్ మాట్లాడు, రైతులు ఇబ్బంది పడుతూ వాళ్ళ గురించి మాట్లాడు. అక్కడ 3 లక్షల రూపాయలు ఇచ్చేస్తాడు మూర్ఖుడు. ఇక్కడ తెలంగాణలో రైతులు చచ్చిపోతున్నాయిరా, అక్కడ 3 లక్షలు ఇచ్చేస్తారు పోతేవి. కానీ ఇప్పటికైనా హద్దు పేరు మాట్లాడకు. ఏదో ఉంది నీకు, నీ భయం నీకు చూస్తుంటే లోపల ఏదో భయం అయితే పడుతుంది. అలా అంత మొత్తం సోషల్ చూస్తే సారు గిండోలకు బయటకు వచ్చిండు, ఏదో ఉంది. ఏదో టీఆర్ఎస్ పార్టీలో వెనకాల ఏదో నడుస్తుంది. ఏక్నాథ్ షిండేలు పక్కా ఉన్నారు. ఇంకా లక్ష్మణ్ గారి గురించి, లక్ష్మణ్ గారు ఎవరు తిట్టాడు ఆయన బాబు? ఒక బీసీ నేత, పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి, చిన్నప్పటి కష్టపడి పనిచేసిన ఒక నాయకుడు. ఆయనకు ఆయనకు రాజ్యసభ ఇస్తే కూడా నీ కళ్ళమ్మంటే ఎందుకో నాకు అర్థం కాలేదు. 3 గారిని తిరితివి, యోగి గారిని తిరితివి, పీయూష్ గోయల్ గారిని తిరితివి, డాక్టర్ లక్ష్మణ్ గారిని తిరితివి. నేను తిట్టడం ఇవ్వాలి అనుకుంటున్నాను రోజు. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యంగా నువ్వు పెట్టినప్పుడు సోషల్ మీడియాలో నీ గురించి పెట్టిన కామెంట్ స్క్రీన్ షాట్ తీసి రేపు మళ్ళీ విలేకరుల సమావేశం పెట్టు. ఆ స్క్రీన్ షాట్ తీసి రిలీజ్ చేయ. రేపు పేపర్ చెప్తున్నాడు జీతాలు ఇస్తున్నాను సిగ్గుడారే. ఆ రోజు పేపర్ నచ్చింది, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినారు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, దయచేసి द्रौपदी मुर्मू गारिकी मी అమూల్యమైన ఓటు వేయండి. కేసీఆర్కి అహంకారంతో చెప్తలేను, రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ద్రౌపది ముర్మూ గారికి ఓటు వేసి గెలిపించడం, ఒక మంచి సంకేతం ఇద్దాం. బీజేపీ అంతా అసమర్థ అవినీతి ప్రభుత్వం కోటి లేదు, పంపించాల్సిన అవసరం ఉంది. అరే ఇక్కడి నుంచి ఆయన పంపించాలని సిద్ధంగా ఉంటారు, ఆయన మళ్ళీ చెప్పారు మళ్ళీ కనిపించకున్నతోని ఇక్కడి నుంచి ఆయన పంపడానికి సిద్ధపడి ఆయన దుకాణమే కీలకత్వం దుకాణం బంద్ అయినది. ఈయన దేశం గురించే మాట్లాడతాను అంటున్నాను నేను, ఈయన ఇక్కడ ఇక్కడ అక్కడే ముడతాడు, ఈడ దుకాణం బంద్, ఈయన కాలంలో అడబోయే అంటారు దేశం. నేను ఎక్కడ 370 ఆర్టికల్ రద్దు చేస్తాను, రద్దు చేసాడు, సర్జికల్ స్ట్రైక్ చేసాడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చిండు, వాళ్ళ అయోధ్యలో రాముని నిర్మిస్తాను నిర్మించిండు, ఈ దేశంలో ఎక్కడ మతకరా జరగకుండా కాపాడుతున్నాడు, క్రిమినల్స్ను ఎట్లాంటి వాళ్ళు అట్లంచి వేస్తున్నాడు, నువ్వు గిడక మైనర్ బాలిక మీద అత్యాచారం జరుగుతాయని కానీ పట్టుకోలేకపోతున్నావు, నిర్మల్లో అత్యాచారం జరిగే, ఇక్కడ అత్యాచారం జరిగే, ఆత్మహత్యలు జరగబట్టే, కబ్జాలు జరగబట్టే నువ్వు గీడ వీకడు గీడ గిక్కనే ఏం నువ్వు కనీసం ఏమంటే చట్టం తన పని చేసుకుంటు నువ్వు పట్టుకుంటాం వదిలేవు, పట్టుకుంటే వదిలేది, పట్టుకుంటే వదిలేది. ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు యోగి గారి వాళ్ళ కుటుంబం, యోగి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితి తెలుసుకోండి. వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన పరిస్థితి ఏంది, ఆయన కుటుంబం యొక్క ఆస్తిపాస్తులన్నీ, యోగి గారు ముఖ్యమంత్రి కాకముందు అనేది కైనక్కేంది, ముఖ్యమంత్రి కుటుంబము ఇలా ఏంది, సింగపూర్, లండన్, దుబాయ్, మస్కట్లో, అమెరికాలో కోట్ల కోట్ల ఆస్తులు వాళ్ళు దాచిపెట్టేస్తున్నారు. నీ పరిస్థితి ఏంటి, ఉద్యమం చేయకముందు నేను చెప్పిన ఎంఎస్ సత్యనారాయణ గారు చెప్పారు పాస్పోర్ట్ బ్రోకర్ అని చెప్పాడు, చెట్టు కట్టకి పెట్టారు సోషల్ మీడియా పెట్టరు, కానీ అలా నేను నాకు తెలియదు వచ్చాము ఇలా సోషల్ మీడియా చూస్తున్నాయి, అలా పాస్పోర్ట్ బ్రోకర్ కట్టప్పుడు చెట్టు కట్టకి పెట్టరు మర్చిపోయినావా కేసీఆర్ పెట్టాడు, కానీ ఆ కామెంట్ నాకే తెలియదు తెలుసు, నాకైతే అది ఇప్పుడే సోషల్ మీడియా చూసిన కామెంట్ నేను ఎడగొట్టారా నాకే తెలియదు కానీ తెలుసుకుంటుంది. ఆ కాంపిటీషన్ పట్టుకొచ్చి అడుగుతాను ఎడగట్టేసారు, అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ సమాధానం చెప్పాలి కదా. తీసాను చెప్తే అవుతామేది తీసుకునే రెడీ అవుతుంది, ఒక్కడే కాదు మీకు చెప్తే మంచి చెప్తుంది, పోటీ పడి తీస్తున్నారు సినిమాలు, రజాకాల సినిమాలు పోటీ పడి ఒక్కడే కాదు 3-4 సినిమాలు వస్తున్నాయి, చూసి గుడ్డాగా చచ్చిపోతాడు, బయట మాట్లాడు ఒకటిసారి మళ్ళా రజాకారులు ఒక్క సినిమా కాదు సినిమాలు వస్తున్నాయి. కేసీఆర్ నుంచి సినిమా అందరూ తెలియదు, రోజు సినిమా చూపడతారు కదా మాకు, ఒరిజినల్ సినిమాలు కూడా పడుతుంది రోజు కేసీఆర్ సినిమా, ఇంకా మన సినిమాలు పెట్టారు ఎందుకు, జీతాలు ఎందుకు ఇస్తలేడు, మరి జీతాలు ఎందుకు ఇస్తలేడు, పెన్షన్లు ఎందుకు ఇస్తలేడు, ఆ పోలీసు వాళ్ళకు, ఉద్యోగస్తులకు, ఆర్టీసీ కార్మికులకు కావాల్సిన బెనిఫిట్స్ ఎందుకు ఇస్తలేడు, ఎందుకు అప్పుల రాష్ట్రంగా మార్చింది, చెప్పు చేతి ఎందుకు ఇస్తాండి ఇవాళ. అంటే నువ్వు భద్రాద్రి యాదాద్రి రాజకీయ మోసం కడుతున్నావా, రోడ్లు ఇవన్నీ ఒక్కపాయ, అంటే కాశీని కూడా అది చేస్తున్నా, నేను యాదాద్రి గురించి మాట్లాడాను ఎప్పుడైనా, మేము జోగులాంబాన్ని కించపరుస్తావు, కాశీ గురించి మాట్లాడతావు, దుష్టులకు అట్టంగా పడుతుంది, దుష్టులకు మంచి వాళ్ళంతా దుర్మార్గులు కనబడతారు, నువ్వు ఒక నీ అంట నువ్వు మానవ రూపంలో ఉన్న మృగానివి, నువ్వు మానవ రూపంలో ఉన్న మృగానివి, నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న శనిలకి రాపరించావు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి. नी वयस नी वयस ताकत नरव शातन नीसारू अदेमंटारा షో ఏమంటారని క్యాట్ అంటే చూడు మరి నువ్వు చక్కగా మోడీ అనక నువ్వు చాలా యంగ్ కదా నీకు 30 ఏళ్ళే ఉన్నాయి అనుకో పార్ల పిల్లని కావచ్చు నువ్వు మరి తిరుగు మోడీ గారు రాస్తాడు అదేం ఏం వాకంటారు అది క్యాట్ వాకంటారు నువ్వు అడుగు చూద్దాం మరి నువ్వు క్యాట్ వాక చూస్తావు దర్శకుడు మోడీ గారు రాస్తాడు నువ్వు నువ్వు కింద పడతావు మీద హెలికాప్టర్ కింద పడవు నువ్వు ఎలక్షన్ అప్పుడు హెలికాప్టర్ కింద పడవు నువ్వు నడతావా చెప్పు 10 అడుగులు ఏడాను 10 అడుగులు ఏడాను చక్కగాను అవును ముసోరే మోడీ గారు పడా నేను ప్రాణాలు పోయానని చెప్పుకున్నాడు నీలాగా రాత్రి ఏ దేశం పైన పొద్దునసి దేశంలో పర్యటిస్తాడు 18 గంటలు పనిచేస్తున్నాడు నువ్వు యంగ్ కదా ఫామ్లో ఎదుగుమంటాడు మరి 20 గంటలు పట్టవు 4 గంటలు లేచి ఎవరికో పంపించాలని చూస్తావు కదా నేను క్యాట్వాక్ సిద్ధమా చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుగుతావా అన్నీ అన్న ఆయన మాటలు పడుచుకోడే కానీ అవన్నీ వేస్ట్ కానీ సమాజం అవసరం లేదు ధన్యవాదాలు వాళ్ళ పేపర్లో మాకు మళ్ళీ ప్రెస్ కవరేజ్ కాకుండా ఉండడానికి 2 గంటలు పెడతాం 2.5 గంటలు ఎందుకు పెడతాడంటే మళ్ళీ మీడియా కవరేజ్ మాకు రావద్దు దానికోసం పెడతాడు ధన్యవాదాలు.